సరే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి 11 మంది ఇన్ఛార్జిల్ని ప్రకటించాడో అందులో జంబ్లింగ్ ఏదైతే చేశాడో ఇప్పుడు వేమూరులో ఉన్న నాగార్జున గారిని తీసుకెళ్లి సంతనూతన పాలు వేయటం, ఎర్రగొండపల్లెలో ఉన్న సురేష్ గారిని తీసుకెళ్లి కొండపల్లిలో ఉన్న అశోక్ బాబు తీసుకొచ్చి వేమూరులో వేయటం, చిలకలూరుపేటలో ఉన్న విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరులో వేయటం, పత్తిపాడులో ఉన్న సుచరిత గారిని తీసుకొచ్చి మా ఊర్లో తాడికొండలో వేయటం, ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా నాన్ సీరియస్గా ట్రోలింగ్ చేస్తున్న విషయం నిజం. తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు కరెక్ట్, మీరు అన్నది దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీద అయినా కొంత వ్యతిరేకత ఉంటుంది, 10 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన తర్వాత ఇంకెక్కువ వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగుని సీరియస్గా తీసుకోవాలి అంటే, ప్రత్యర్థిని, రాజకీయ ప్రత్యర్థిని, ప్రత్యర్థి శక్తిని సరిగ్గా అంచనా వేయలేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయంటే, 2019లో ఏపీలో జరిగింది, 2023లో తెలంగాణలో జరిగింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా తీసుకొని ఎలక్షన్ చేయలేదు. చేయలేదు, కరెక్ట్ చెప్పారు మీరు. 2023 మొన్న అయిపోయిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డికి ఎవరు ఓట్లేస్తారులే, రేవంత్ రెడ్డి సీఎం అంటే జనం ఎందుకు మద్దతు ఇస్తారు, ఆయనకు ఆ స్థాయి లేదు అని అంచనా వేసి చాలా నాన్ సీరియస్గా ఎలక్షన్ చేశారు. ఈ రెండింటిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకున్నాడంటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇప్పుడు ఏ పార్టీ అయినా 175 సీట్లో గెలవదు, తెలుగుదేశం అయినా వైసీపీ అయినా 175 సీట్లో గెలవదు. ఓడిపోయే సీట్లు కొన్ని ఉంటాయి, ఓడిపోతాం అని తెలిసి కూడా చాలా చోట్ల నిలబడతాం ప్రతి పార్టీ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేమూరులో ఓడిపోతాం అనిపిస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు, ప్రతిపాడులో ఓడిపోతాం అనిపిస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు, తాడికొండలో ఓడిపోతాం అని తెలిస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు, మంగళగిరిలో ఓడిపోతాం అని డౌట్ వస్తే అభ్యర్థిని మారుస్తున్నాడు. ఇక్కడ మిగతా నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన తేడా ఏంటంటే, అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు గెలుపు తప్ప ఇంకా ఆయన ఏం చూడలేదు. ఆ నాయకుడు ఎంతకాలం నుంచి పరిచయం, ఆ నాయకుడు పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నాడు, ఆ నాయకుడు పార్టీకి ఎంత విశ్వసనీయంగా ఉంటాడు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరిని పెడితే గెలుస్తారు, రకరకాల సర్వేలు చేయించుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎవరిని పెడితే 10,000 ఓట్లు ఎక్కువ వస్తాయి అనే ఈక్వేషన్తో ఆయన మారుస్తున్నాడు. అంతేకాని సరదాగా పిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్టు ఆయన మార్చట్లేదు. అని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను, అభ్యర్థి మీద వ్యతిరేకతను వేరువేరుగా చూడాలా? ఇప్పుడు ఒక చోట నుంచి సుచరితను మార్చి తాడికొండలు వేశారు. సో సుచరిత మీద ఉన్న ఒక కోపమో లేకపోతే ఒక వ్యతిరేకతో అది వేరే అభ్యర్థిని ఆడ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోతుందా? అది ఫలితం ఇస్తుందా? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మీరు ప్రతిపాడు, సుచరిత గురించి చెప్పారు. ప్రతిపాడులో సుచరిత గారు 4 ఎన్నికల్లో 3 సార్లు గెలిచారు. ఆమెను గెలిపించింది ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఆమె మీద పోరాటం చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. కాబట్టి ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సుచరిత గారి మీద ఏమీ మంచి అభిప్రాయం ఉండదు. సుచరిత గారు ఎవరి నమ్మకాన్ని కోల్పోయారంటే, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల నమ్మకాన్ని కోల్పోయారు. మరి దానికి కారణం సుచరిత గారా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార ధోరణి ఎలా ఉంటుందంటే, నన్ను చూసే ఓట్లేశారు,
నా బొమ్మ పెట్టుకుంటేనే మీరు గెలిచారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పాత్ర ఏముండదు, అది నా గెలుపు అనేది. కాబట్టి 4 సంవత్సరాల 8 నెలల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ప్రజలకి అసంతృప్తం అన్నమాట నిజం. ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఉన్నది జగన్ మీద, ఓకే, ముఖ్యమంత్రి మీద ఎక్కువ ఉంది, ముఖ్యమంత్రి వ్యవహార శైలి మీద ఎక్కువ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంది. రెండోది, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు జగన్ మీద ఎందుకు కోపంగా ఉన్నారంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక గ్రామంలో ఒక పని కావాల్సిన ఏ వ్యక్తి అయినా స్థానిక నాయకుల దగ్గరికి వెళ్తారు. తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ అయినా పని ఉన్న ప్రతి వ్యక్తి స్థానిక నాయకుల దగ్గరికి వెళ్తారు, అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తారు. అధికార పార్టీ నాయకులు సర్పంచ్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర ఎప్పుడు 10 మంది జనం ఉంటారు. ఎందుకు ఉంటారంటే రకరకాల పనుల వల్ల ఉంటారు. ఇది మామూలుగా ఇప్పటి వరకు జరిగింది. కానీ ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ వచ్చిందో, వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎవరికి పని లేదు, మండలాధ్యక్షుడితో ఎవరితో పని లేదు, స్థానిక వైసీపీ నాయకుడితో ఎవరికీ పని లేదు, ఆఖరికి ఎమ్మెల్యేతో కూడా ఎవరికి పని లేదు.